గట్టుపల్ తర్వాత మరి కూడా ఏం నడుస్తుంది? మూడో తారీఖు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఏమంటారు జనాలు? వ్యవజ అనేది ఏముంది? ఇక ఊళ్ళు జరుగుతుంది అచ్చాట అల్లే అంటారు, ఇంకా అనేది ఏముంటుంది? ఎవరు చెప్తారా మరి నాయకులు వస్తూనే ఎవరు పోతానే ఎవరు ఎవరు గెలిస్తే సరే ఇదంతా నేను నువ్వు ఓవర్ కోట్ వేస్తావని నేను అడగను కదా, ఎవరు గెలిస్తారు మీ ఊరు మంచిగా అయితే? ఇక ఆయన ఆయన అన్న ఆయనకి ఆయన గెలుస్తారు, ఈయన అన్న దానికి ఊళ్ళంతా అల్లే నా పార్టీ గెలవాలని ఆయన అంటారు, ఊని పార్టీ గెలవాలని గెలిస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? జరగాలంటే న్యాయం జరగాలంటే ఎవరు గెలవాలి? ఇక ప్రభుత్వం ఏది ఉందో అది గెలిస్తేనే మంచిది ఉంటుంది. మరి ఇప్పుడు సరే ఆయన అధికారం లేదు కాబట్టి నాకు ఏమంటారు, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి రాజీనామా చేసిన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బయటికి పోయింది. పళ్ళు వస్తున్నాడు కదా ఇప్పుడు, మరి రేపొద్దున వచ్చి మరి మిమ్మల్ని ఓట్లు ఏమైనా అడుగుతారా? ఇంకా వస్తేనే ఎవరు అడుగుతానే ఎవరు ఏం చేస్తారు అడుగుతానే ఉంటారు. ఓటు ఏమంటాడు? ఏమంటాడు మీరేం చెప్తారు మరి? ఇక ఆయనకు నచ్చ వేస్తాను లే అంటాం వద్దంటాం. అంతేనా? ఏమన్నా అభివృద్ధి జరిగిందా మొత్తం మీ మురుగో నియోజకవర్గం? ఇంకా ఇది వరకు అయితే వేడి బాగానే ఉన్నాయి, గట్టినే ఉన్నాయి. అంతే జరమే మరి జరే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని జరా మంచిదే ఉన్నాయి పర్వాలేదు. ఇక్కడ ఇది ఇప్పుడు మరి కూడా తర్వాత ఇప్పుడు మాల్కు దగ్గర నాంపల్లి తర్వాత నాంపల్లి 15 కిలోమీటర్ ఉంటుంది, మాల్ 15 కిలోమీటర్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ఉన్న సమస్యలు పెద్దగా ఏమున్నాయి? ఏం లేదు. రోడ్లు కానీ ఇక రోడ్లు అయితే ఇక నిన్న మన సిసి రోడ్లు వేసారులే నిన్న మన అందరికి మంచిగానే వచ్చినాయి. రైతు బంధులు అయిన పడుతున్నాయా? పడుతున్నాయి. జనాలు అంటే మందలిస్తారు మందలిస్తారు మందలేరు మా సొట్లో ఎవరు మందలిస్తలేరు. ఓటు ఉన్నా మందలిస్తలేరు, ఓటు లేకుండా మందలిస్తలేరు. ఏమో వాళ్ళకి నాయకులకే గుర్తు, ఇక ఊళ్ళ కార్యకర్తలకు నాయకులు నాలా ఉంటుంది. 60 వస్తుంది, 3000 వస్తుంది. ఓ అప్పుడిప్పుడు వైఎస్ రాజశేఖర ప్రభుత్వం పెట్టిండు ఆ పని. ఓకే ఓకే. మరి ఈడ పువ్వు గుర్తుంది, పువ్వు గుర్తు గెలవాలి, పువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఏదైనా పనులు అవుతాయి. వారు షెడ్ మంచి అన్నిటికి ఇప్పుడు ముసలవాళ్ళ పెద్ద కొడుకు పెద్ద తల కన్న తల ఆయన అత్తుండు, నెలకు 3000 2000 మరి అధికారం వాడుండు, వాడిని అయితే గెలిపించుకోవాలి. ఇప్పుడు ఈయన ఈ మూడేళ్ళు ఈ గెలిచి ప్రజల కోసం వచ్చిందా నాయకుల కోసం వచ్చింది? నాయకుల కోసం వచ్చింది. ఎందుకు నాయకుడు ఎందుకు మరి ఆయన మధ్యన రాజీనామా ఎందుకు పెట్టిండు? అదే అడుగుతున్నాం మేము. రాజీనామా పెట్టాల్సిన ఆయనకు అవతల ఉంది కాబట్టి, ఆదాయం ఉంది కాబట్టి దాన్ని ఏమైనా అర్థలో పడతారు ఏమో నాయకులు, ఇంక్వైర్లు చేస్తారు ఏమో అన్నట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతాడు ఓటు వేస్తావా? ఓరు నేను ఓటు కూడా వేయవాడి సొమ్ము కూడా తినటం. మాకు గెలిస్తేనే బాగుంటాడు. కేసీఆర్ ఆయన కుసుకుంట పోకరెడ్డి అంటే భిక్షమే సార్ పార్టీది. మరి ఎవరు గెలితే మంచి ఉంటుంది ఈసారి బై ఎలక్షన్ లా? ఇప్పుడా కుసుకుంట పోవాక రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకే? అన్ని పనులు అయితే అన్ని పనులు అయితే వస్తుందా పింఛన్ మంచిగా వస్తుంది? ఏమన్నా భూమి జాబ్ ఉందా? లేదు సార్. పిల్లలకు పెళ్లి లేదే? ముగ్గురు బిడ్డలు నాకు. అలా అయిపోయినాయి పెళ్ళిలు? ఇంకో కామ ఉంది. ఇద్దరు ఎప్పుడు అయిపోయినాయి పెళ్ళిలు? ఒకటి కేసీఆర్ గెలిచినాక అయిపోయింది. $60,000 ఇచ్చిండు అప్పుడు తొలతల. ఇప్పుడు అయింది కానీ ఉంది. ఆడేం చేతనైన అంత పని పోతుంది. లేదు సార్. ఓ 10 గుంటలు మంచిగానే చేస్తున్నాయి. అన్ని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ. రాజగోపాల్ రెడ్డి ఆయన ఆస్తుల కోసం ఆయన ఆస్తుల కోసం ఆయన ఆమదానికి
యువత ఎవ్వని కాన్లన బతికిస్తాం బాగుపెడదామని కాదు. ఇప్పటికైనా మా కాడ రెండు సార్లు ఎంపీఏ గెలిచిండు అని ముఖమే తెలియదు, ఓట్ల నాడు అవుపడ్డోడు. మన ఎమ్మెల్యే గెలిచిండు ఆయన అవుపడ్డోడు. మళ్ళీ ఇవాళ చెప్పుకుంటా జనాన్ని తోలుతుండు రాలేక అంతే. మళ్ళీ ఇవాళ గెలిచే ఢిల్లీలో బొల్లిలో అంతడు వాడు చేసేది లేదు, ఈడ అయ్యేది లేదు. ఈడనేమో ఎవరు గెలిచేది అర్థమైతలేదయ్యా. మంచి ఏమో మాకైతే అసలు ఏం అర్థం కాలే. ఎవరు గెలుస్తారా అనేది అర్థం అయితలేదు. గెలిస్తే తెలుస్తుంది, ఏమో ఎవరు గెలిచేది అర్థం అయితలేదు. మూడు మాత్రం ఏకంగానే వస్తున్నాయి, ఏమో నాకు తెలియదు. ఎవరు గెలిచేది మాత్రం నాకు అర్థం కాలేదు. గెలిస్తే అర్థం అవుతుంది, గెలవక ముందు మనం ఎట్లా ఓరు ఏమో ఎవరు మా వాళ్ళు అందరు దేనికేస్తారో నేను కూడా దానికి వేయాలి. వాళ్ళందరూ దేనికి వేస్తారు, వాళ్ళు చెప్తారు లాస్ట్కు ఏ ఓటు పోయినప్పుడు చెప్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పారు మా కాడ. పైసలు ఇస్తారా ఇస్తారా లేకపోతే అవసరం లేకుండా ఇస్తారా, మనసులో ఎవరు ఉందా ఎవరన్నా ఎట్లా. ఇక ఎవరు అయ్యా పైలు ఇచ్చేది, మాకైతే ఎవరు పైలు ఇస్తలేరు. ఈడ కూర్చొని ఉన్నా ఓ 90 మంది కూడా మా మగని పోతున్నారు. కాటలు రాగానే ఇక్కడ పోతురు అక్కడ గుట్టలకు పోతురు. కాటన్లు ఫుల్ గద్దలు తాగి ఇంకా సీసలే వల కొడుతురు. ఎవరు ఇస్తారు ఇక్కడ ఏం పార్టీ నది రాజగోపాల్ రెడ్డి ఆయన ఇస్తుండేమో. ఆయన అయితే ఫుల్ 2 మచ్చ పెడుతుండు మందు పైసలు అన్ని. మేము బీజేపీకి వేయం, మేము ముస్లిం కదా, బీజేపీకి మాకు లేదు. మాది ఎంఐఎం పార్టీ సిటీలో దీంతో సంబంధించింది కదా, మేము మాత్రం ఇక్కడనే వేస్తాం. మరి ఎవరు గెలుస్తారా ఈసారి ఎన్నికలలో? ఎన్నికల కంపల్సరీగా కారు కొడుతూ వస్తాడు. ఎందుకే మాకు మాకు మేలు చేస్తుంది వజ్రనారాయణ రామయ్యుడు. ఈయన ఈ కూసుకుంటా ఆ ద్వారా మాకు మేలు చేస్తుంది. ఊరు దచ్చినా 10 రూపాయలు ఇస్తుంది. ఆడమస్తుడు కూడా మాట్లాడుతుడు. ఈయన అమ్మ రాజగోపాల్ రెడ్డి అమ్మ ఇస్తాడు. ఎవరిదే చెప్పుడు కమ్యూనిస్ట్ వస్తే మటుకు మేము మాదిగలు తప్పకుండా చేపలు పుట్టాలి, ఎట్టి సాకెట్ చేయాలి. ఎన్నికలైనా కారు గుర్తు గెలిపించాలి. ఆయన 10 ఇచ్చినా సరే ఇవ్వకుండా సరే ఆయన మటుకు మునుగోడు వర్గానికి కారు గుర్తును గెలిపి, కాకపోతే 20 మంది నేను నాకు పెంచిన పోయి ఇప్పుడు 5-6 ఏళ్ళు అయింది. ఎవడో లంచవాడికి మోసం చేసిన మా కులవాడు చేసినందుకు ఇక మనం ఎంని కూడా రాసింది ఎలక్షన్లో కూడా పెట్టాం కానీ ఎలక్షన్ దానికి ఇస్తామన్నారు. అయినాక మేము మటు అవి వచ్చినా సరే పోయినా సరే నాకు ఆ 70 ఏళ్ళు అయినాయి. కానీ కారు గుర్తు తప్ప నేను ఇంకో గుర్తుకైతే చేయా. నేనా నేను పుట్టింది మాదిగుడికి, నేను చేసే తుర్కదేని పూజ పొద్దున నాది 6వ వార్డు కాకపోతే నేను గుర్తు పెట్టాడు పెడతా. ఎవరు గెలుస్తారన్నా చెప్పలేము మనం టైం. అంతేనా రాజగోపాల్ రెడ్డి మరి బీజేపీ పోయింది కరెక్టే, కానీ ఎవరు వస్తారు కూడా మాకు తెలియదు. ఏమన్నా చాలా తక్కువ ఈయన అయితే బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ అంటే చెప్పలేము, కానీ అదే తెలియదు రాజగోపాల్ రెడ్డి అయితే తెలియదు. ఇప్పుడు ఆయన అండ పోయిన దానికంటే వచ్చినాయి ఇవి. ఇంకా కంట్రాక్ట్ దొరుకుతులే దొరుకుతులే అని అండ పోయింది కదా, వచ్చిపోయింది నువ్వు. ఏం మామూలు అన్న, రోజు 2-3 కొలు వస్తుంది. ఏదో కాలు ఇరిగింది కానీ అది పని చేయలేను. గుండె ఆపరేషన్ అయింది, ఏం పని చేయలేను. పింఛను గించిన ఏం లేదు అన్న, ఏం లేదు. గుంట భూమి కూడా లేదు, చేసుకుంటే బతకాలి అంతే. ఏం లేదు, ఏం లేదు. మేమైతే అక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం నాకైతే ఉద్దేశం ఇక టీఆర్ఎస్ గెలిస్తేనే ఇంక అన్నిటికీ అన్ని ఇస్తుండు కదా అన్న, పేదోళ్ళు కూడా చూస్తుండు. టీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది మనకి. ఇవ్వకుండా ఒకటే కానీ ఇప్పుడు తింటులైతే ముసలి వాళ్ళకు
అందరికైతే సౌలత్ ఉంది కదా మనకు ఒకరికి లేదు అనుకుంటే అందరైతే బతకాలి కదా మరి ఇంటి పెద్ద కొడుకులు అని ముసలు మొక్కుతున్నారు టీఆర్ఎస్ కేసీఆర్ని ఇప్పుడు ఆయన లేనప్పుడు గొడవలయ్యేది కదా ఇళ్ళలా కోడలకు కొడుకు గొడవ అయ్యేది ఇప్పుడు ఆమెకు పింఛన్ వస్తుంది కాబట్టి కోడలు కూడా సపోర్ట్ చేశారు కొడుకు కూడా సపోర్ట్ చేశారు ఆమె తెచ్చుకుంటాం నిమ్మలం కొనుక్కుంటూ తింటు ఏ గొడవ లేవు లేకపోతే అదివరకు పెద్ద మనుషుల వీరు వాళ్ళే పోషన్ వారు అన్ని గందరగోళాలు ఉన్నాయి ఇప్పుడు ఏది లేదు నిమ్మతంగా ఉన్నారు అందరు సైలెంట్గా